నుండి మాత్రమే జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రోరోగ్ చేయనున్నట్లు డీటెయిల్స్ వస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఈ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది. సమావేశాలను కుదించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. సాయంత్రం 6 గంటలకు జరగబోయే కేబినెట్ సమావేశం దీనికి సంబంధించి చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నట్టుగా తెలిసింది. అయితే షెడ్యూల్ ప్రకారం రేపు అసెంబ్లీకి సెలవు దినం, ఎల్లుండి నుంచి యథావిధిగా సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్ మారిన నేపథ్యంలో రేపు ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగున్నాయి. అదేవిధంగా సోమవారం కౌన్సిల్ కూడా కొనసాగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అసెంబ్లీ జరగనుంది, సోమవారం కౌన్సిల్ జరగనుంది. ఈ 2 రోజుల్లోనే అంటే రేపు ఎల్లుండి అదే కౌన్సిల్లో సోమవారం రోజు మొత్తం అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన బిజినెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కూడా ప్రభుత్వం చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం జరగబోయే సమావేశంలో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జ్యోతి.